హలో బిజీ మిత్రులారా, ఈరోజు మనం బ్యూటీ పార్లర్ ఖర్చులను తగ్గించే బియ్యం కడిగిన నీళ్ల గురించి తెలుసుకుందాం. బియ్యం కడిగిన నీళ్ల అని తీసిపారేయకండి. ఈ నీళ్ల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే మీరే షాక్ అవుతారు. బియ్యం కడిగిన నీళ్లలో ఇనోసిటాల్ మరియు ఫెరులిక్ యాసిడ్ అనే పదార్థాలు ఉంటాయి. ఇవి మన చర్మానికి మరియు జుట్టుకి ప్రయోజనకరమైనవని పరిశోధనలు చెబుతున్నాయి. ఇనోసిటాల్ అనేది సహజంగా లభించే చక్కెర. ఇది చర్మాన్ని మరింత సాగేలా చేయడంలో సహాయపడుతుంది మరియు చర్మంపై ముడతలు, చారలను తగ్గించి యవ్వనంగా కనిపించేందుకు సహాయపడుతుంది. అలాగే ఫెరులిక్ యాసిడ్ లో యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ఉంటాయి. ఇది మన శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్ సెల్స్ తో పోరాడి చర్మాన్ని యవ్వనంగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఈ ఇనోసిటాల్ జుట్టు మరియు స్కాల్ప్ కి చాలా శ్రేయస్సుకరమైనదని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. ఈ బియ్యం నీళ్లలో అమైనో ఆమ్లాలు, విటమిన్ బి అండ్ ఇ, ఖనిజాలు మరియు యాంటీఆక్సిడెంట్లు వంటి ఆరోగ్యకరమైన పోషకాలు ఉంటాయి. బియ్యం కడిగినప్పుడు వచ్చే మిల్కీ వైట్ వాటర్ చర్మాన్ని సహజంగా మరియు సున్నితంగా ఎక్స్ఫోలియేటర్ గా ఉపయోగించబడతాయని మరియు మృత కణాలను తొలగించి చర్మాన్ని ప్రకాశవంతంగా చేయగలవని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బియ్యం కడిగిన నీళ్లను వినియోగించడానికి ఒక చిన్న చిట్కా: బియ్యాన్ని అరగంట పాటు నీళ్లలో నానబెట్టాలి. ఆ నీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నీటిలో కాటన్ బాల్స్ ని అద్దుతూ మొహానికి మద్దన చెయ్యాలి. కావాలనుకుంటే ఈ నీటితో మొహం కూడా కడుక్కోవచ్చు. బియ్యం కడిగిన నీళ్లు మన చర్మానికి సన్ స్క్రీన్ లోషన్ లాగా పనిచేస్తుంది. అలాగే చర్మం యొక్క మంట, దురద, రెడ్నెస్ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. ఈ బియ్యం కడిగిన నీళ్లు జుట్టుకి ఏ విధంగా ఉపయోగపడతాయి మరియు ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో జుట్టు రాలడం, నెరసిపోవడం, చిక్కులు పడటం అనే సమస్యలు వర్ణనాతీతం. అటువంటి సమస్యలకు కూడా ఈ బియ్యం కడిగిన నీళ్లు అద్భుతంగా పనిచేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నీళ్లు జుట్టుని చిక్కులు పడకుండా రక్షిస్తుంది, అలాగే మృదువుగా, ప్రకాశవంతంగా చేస్తుంది మరియు జుట్టును బలంగా చేస్తుంది. ముఖ్యంగా జుట్టు పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. జుట్టుకి ఇంత మేలు చేసే ఈ నీటిని ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకుందాం. మరి ఈ నీటిని తలపై పోసుకుని మాడుపై మద్దనా చెయ్యాలి. ఒక 20 నిమిషాలయ్యాక గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ నీళ్లను వినియోగించే ముందు తల శుభ్రంగా ఉండేలా చూసుకోవడం ఉత్తమం. గమనిక: ఈ వీడియోలో పొందుపరిచిన సమాచారం ఎటువంటి వైద్య చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. అలాగే మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి వైద్యుడితో చర్చించి ఈ సలహాలను పాటించగలరని మర్చిపోవద్దు.